నమస్తే, నా పేరు డాక్టర్ రంగా. జై తెలంగాణ. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అనుకోకుండా మా మిత్రుడు శర్మ, యూనివర్సిటీ డాక్టరు, ఉద్యమంలో అందరికీ బాంబులు పడినప్పుడు, గాయాలైనప్పుడు మంచిగా అద్భుతంగా వైద్యం చేసిన మిత్రం శర్మ. అందరం కలిసి ఇవాళ కలుసుకోవడం చాలా సంతోషం. ఏదేమైనా సరే విశ్వవిద్యాలయాలు అనేటివి విజ్ఞాన కీర్తి కిరీటాలు, కీర్తి శిఖరాలు. కాబట్టి విశ్వవిద్యాలయం ఏ ప్రభుత్వం మరవద్దు. ఒక 10 సంవత్సరాలు అయిపోయింది మా దాదాపుగా మాకు పిహెచ్డి అయిపోయి, మేము ఒక స్థాయిలో ఒక అద్భుతంగా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనే మా కలలు మాత్రం నీరు గారిపోయినాయి. మా యవ్వనం మొత్తం విశ్వవిద్యాలయాలకు అంకితమైనట్టు అయిపోయింది. కాబట్టి దయచేసి మన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనన్నా కనీసం ఈ పోస్టులు, యూనివర్సిటీలో ఉన్నట్టు విశ్వవిద్యాలయంలో ఉన్నట్టు పోస్టులు ఫిల్అప్ చేయాలా. నా పేరు డాక్టర్ దాసరి రంగా. నేను జానపద కళా పరిశోధకుడిని. కంప్లీట్గా ఒక 8 సంవత్సరాలు ఒక దశలో పండగ సాయన్న ఈ కిరీర కళాకారుల గురించి వర్క్ చేశాను. కానోలది దినమున్నది పోలీసుల గస్తున్నది, తెలుగుల పిలగానికి దొంగ బుద్ధి వద్దబ్బ, ఓరోరి సాయన్న ఓ పండుగ సాయన్న, పుట్టింది మెరుగొనిపల్లి, పెరిగిందిగా మెరుగొనిపల్లి, ఇయాల రేపట్ల బేసారము దినం ఉన్నది, బొగులాలికి కందూరలు చేపిస్తని ముక్కిండు, బొగులాలికి కందూరలు చేపిస్తని ముక్కిండు, యాటాలు ఎక్కడున్నాయిరా ఓ పండుగ సాయన్న, బియ్యం ఎక్కడున్నాయిరా ఓ పండుగ సాయన్న, ఒంటిగా నైతాన భవిష్యత్తులు చేస్తాడు, చినగిరిగాడు పెదగిరిగాడు అలంబడి టోపెన్. ఇటువంటి అద్భుతమైనటువంటి పండగ సాయన లాంటి పాటల మీద పిహెచ్డి చేశాను. ఒక మీసావు కథ. ఈరోజు సంతోషం ఏంటంటే జాతీయ గీతంలో కూడా పండగ సాయన కథ ఉంది. దాని గురించి ఒక 10-20 సంవత్సరాలు ఆ ఫీల్డ్ వర్క్ చేసిన నేను. పండగ సాయన గురించి, మీసావు గురించి, కొల్లాపూర్ సురభిరాజుల గురించి, మహబూబ్నగర్ జిల్లా జానపద కథాగేయాలు ఒక పరిశీలన అంశం మీద ప్రొఫెసర్ తంగడి కిషన్రావు గారి దగ్గర పిహెచ్డి చేశాను నేను. ఏదేమైనా సరే మాలాంటి పరిశోధకులు కూడా గుర్తించాలి. ఆ మొగలయ్య గురించి ఒక 8 సంవత్సరాలు జర్నీ చేసినా కానీ మన పేరే ఉండదు అక్కడ. దాదాపుగా ఆయన ఒక ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్ళినా కూడా అద్భుతమైన నేషనల్ సెమినార్, ఇంటర్నేషనల్ వర్క్షాప్లు కూడా చేసినాం. మేము ఏం కోరుకోవట్లేదు. మాకు ఇంత కనీసం యూనివర్సిటీలో విద్యార్థులందరూ గడ్డాలు మీసాలు పెంచుకొని తిరుగుతున్నారు పాపం. కాబట్టి ఆ విశ్వవిద్యాలయ పోస్టులు ఖచ్చితంగా విశ్వవ్యాప్తం ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలను అక్కడ పోస్టులు, ఎస్పెషల్లీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోస్టులు వేయండి దయచేసి. అదే మొక్కుతున్నాను నేను అందరికీ. నేను ఏదో పని చేసుకొని బతుకుతున్నాను, కానీ ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ని చదువులు చదివి, తర్వాత ఎంఏ సోషాలజీ చదివి, నా విద్య నా చదువు నలుగురికి అన్నం పెట్టాలని నేను ఆశిస్తున్నాను అంతే తప్ప. ఇప్పటి కూడా ఒక 15 మంది కళాకారులు నా పరిశోధనలో. తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా ఒక 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది. కాబట్టి కళాకారుల కడుపు నిండాలే, అప్పుడే నాకు పండగ. కాబట్టి ఏదేమైనా సరే కళాకారుల గురించి ఏ ప్రభుత్వం అయినా సరే విశ్వవిద్యాలయాలను మాత్రం విస్మరించరాదు. నేను అదే కోరుకుంటున్నాను. ఆ మొగలయ్య గురించి అంత వర్క్ చేస్తే కనీసం నా పేరు కూడా ఊసు కూడా ఎత్తకుండా ఈ జర్నలిజం వల్ల. నేను కూడా జర్నలిజం చేశాను, ఐ న్యూస్లో కొన్ని రోజులు వాయిస్ ఓవర్ చేశాను, చాలా ఛానళ్ళు కొన్ని రోజులు వర్క్ చేశాను. కానీ ఏంది కోరుకుంటున్నానంటే కనీసం మన పేరు కూడా ప్రస్తావించండి అని అడుగుతున్నాను. తప్పు లేదు అందులో, ఎందుకంటే స్వచ్ఛంగా అచ్చంగా ఓనర్ నేనే, డోనర్ నేనే, బ్యానర్ నాదే. తారా అనే ఒక సంస్థ, తెలంగాణ ఆల్ ఆర్ట్స్ రీసెర్చ్ అసోసియేషన్ ఒక సంస్థ ఏర్పాటు చేసి ఈ భిక్షు గాయకులు కొండప్ప గారి గురించి కూడా కొంచెం వర్క్ చేశాను. దామరగిద మండలం, అద్భుతమైన కళాకారుడు, అద్భుతమైన తత్వాలు వాడుకుంటాడు ఆయన. ఆయన ఒక సంచార గాయకుడు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గాయకులను గుర్తిస్తుంది, ఈ కళారూపాలను గుర్తిస్తుంది. కాబట్టి ఈ మొగలయ్య కానీ, తర్వాత ఒలియదాసరి కొండప్ప గారి కూడా గురించి మంచి గుర్తింపు వచ్చింది. ఇంకా మరింతమంది ఎంతోమంది కళాకారులు ఉన్నాడు. ఇటువంటి కళాకారుల గురించి మా సంస్థ ముందరికయ్యి వాళ్ళ గురించి రీసెర్చ్ పరంగా కానీ, టీవీ ఛానళ్ళ పబ్లిసిటీ చేయడం కానీ ఆ నేపథ్యం చేస్తున్నాను. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నానండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అసలు విశ్వవిద్యాలయం ఉన్న పోస్టులను ఫస్ట్ ఫిల్అప్ చేయండి. చాలామంది నిరుద్యోగులుగా ఉన్నారు, కొందరు పిచ్చివాళ్ళు అయిపోయారు, కొందరు రకరకాలైనటువంటి మానసిక నాకు పోస్ట్ వస్తుందని ఆ ఆకాశంలో చూస్తూ ఒకరొకరు మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ఒకరే కోరుకుంటున్నాను, ఖచ్చితంగా పోస్టులు వేయండి విశ్వవిద్యాలయంలో. అందరికీ జై తెలంగాణ. ధన్యవాదాలు, అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. కానీ ఆ పాటలో కొంచెం పౌరుషం తక్కువైంది, అదే నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ డాక్టర్ దాసరి రంగా. నేను డాక్టర్ శర్మ, ఉస్మానియా యూనివర్సిటీ వాలంటరీ డాక్టర్, 2012లో కాల్పులకు గురైన డాక్టర్ అండ్ మనవయ్యి చైర్మన్. ఉస్మానియా విద్యార్థులే కాకుండా రాష్ట్రంలో ఉన్న అందరు విద్యార్థులు ఆత్మహత్యలు మానాలని జీతే రహో పేరుతో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉద్యమకారులకు ప్రాధాన్యత అనేది దిక్కులేదు. సెక్రటరేట్ పోదామన్నా, ముఖ్యమంత్రిని కలుద్దామన్నా ఆ అవకాశమే లేకుండా అయిపోయింది. ఉద్యమకారులను పూర్తిగా అనదొక్కారు. రేవంత్ రెడ్డి గారు మాత్రము ఉద్యమకారులను మేము అక్కున చేర్చుకుంటాం, ఖచ్చితంగా ఉద్యమకారులతో భాగస్వామ్యమయ్యే ప్రభుత్వమే మేము నడిపిస్తామని ఒక ప్రతిన పూనడం వల్ల అవుట్ రైట్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వారు అధికారంలోకి వచ్చిన దానికి నాందిగా మొట్టమొదటిసారిగా ఉద్యమకారులందరినీ కలిపి ఆవిర్భావ దినోత్సవం అనేది ఇక్కడ నడపడం అనేది చాలా ఆనందంగా ఉంది. అయితే ఇది ఇక్కడితో
అంతం కాకుండా ఇది ఆరంభం కావాలి. రేపు తెలంగాణలో తెలంగాణ సార్వభౌమాధికారాన్ని నిలపడంలో కానీ, తెలంగాణ ప్రభుత్వం నడపడంలో కానీ, తెలంగాణ ఉద్యమకారులను మమేకం చేసుకునే తెలంగాణ ప్రభుత్వం నడవాలి. ఎందుకంటే ఉద్యమకారులకి తెలంగాణ ప్రతి ఉన్న చెట్టు పుట్ట, ప్రతి ఒక్కరు చిన్న పేద పెద్ద ప్రతి ఒక్కరిని ఆకాంక్ష ఏందో తెలుసు కాబట్టి ఆ ఆకాంక్షను ఫుల్ఫిల్ చేయాలంటే ఉద్యమకారుల సలహాలు సూచనల మేరకే ప్రభుత్వం వెళ్తే అది ప్రజాప్రభుత్వం అవుతుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం.